మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో పంటలు ధ్వంసమై సర్వము కోల్పోయామని నెల్లికుదురు మండలం రావిరాల గ్రామస్తులు వాపోయారు. తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. గ్రామ చెరువులు తెగిపోవడంతో సర్వం కోల్పోయామని, ఉపాధి లేక బతుకు భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ పరిహారమూ అందలేదని బాధితులు వాపోయారు. గ్రామంలో పంట నష్టం, ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేశారు, కానీ నష్టపరిహారం అందించలేదన్నారు. నష్టపరిహారం వెంటనే అందించి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కుదురు మండలం రావిరాల గ్రామం సార్. గత మొన్న 2022 నాడు 4 చెర్లు తెగి 1 చెరువు మీద పడి ఒక అర్ధరాత్రి 12 గంటల రాత్రి మా ఊరి మీదకి వచ్చినాయి సార్. వరద వచ్చి చాలా వరకు నష్టపోయినాం సార్. గొర్రెలు, బర్రెలు, కోళ్ళు ప్రతి ఒక్కటి కొట్టుకుపోయినాయి సార్. రైస్ దడిచింది, నిత్యావస వస్తువులు మొత్తం, కారం, ఉప్పు, బియ్యం అన్నీ దడిచినాయి సార్. ఇవ్వాలైనా సార్ మాకు ఇంత ఆర్థిక సహాయం అందజేయలేదు. మేము ఇప్పుడు 15 రోజుల పట్టి చూస్తున్నాం సార్. ఒక్క 130 ఇండ్ల వరకే ఇస్తాను పోతాను. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటాం లేరు. ఊళ్ళో రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. పట్టించుకోలేదని మేమే కలెక్టర్ గారి కాడికి వచ్చినాం సార్. ఇవాళ వచ్చే కలెక్టర్ గారికి మా బోధ, మా పడ్డ కష్టం, మాకున్నదంతా ఆ సార్తో చెప్పుకున్నాం. చెప్పుకొని మాకు ఏదైనా ఉపాధి పథకం కల్పించండి, మాకు రోజు కూలి కల్పించండి సార్. మాకు ఏదన్నా కావాలి, ఉత్తగానే ఉంటాను. పంట పొలాలన్నీ మునిగిపోయినాయి, కొట్టుకపోయినాయి. పని చేద్దామన్నా ఒక పని కూడా లేదు. ఇంట్లో ఏమి లేదు. చాలా పేదవాళ్ళం. ఇల్లు కూలిపోయిందని చెప్పినా ఇల్లును కూడా రాసుకోలేదు సార్. ఊళ్ళో వాళ్ళు